మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నా సిద్ధిపేట గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు నా సిద్ధిపేటలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మిత్రులారా. దిశ పేపర్ అనే సిద్ధిపేటపై స్పెషల్ ఫోకస్ అని చలో సిద్ధిపేట అని 5న భారీ కార్ల కాన్వాయ్తో జిల్లా కేంద్రానికి అదే రోజు 5000 మంది కార్యకర్తలతో సమావేశం మైనంపల్లి రూట్ మ్యాప్ రెడీ అని చెప్పేసి ఓ హైప్ చెప్పారు. ఇది చూడంగానే నాకు అప్పుడే ఎక్కడో కొట్టేసింది. ఎందుకంటే మైనంపల్లి బేబీ కటింగ్ బేబీ పతారే ఏందో నాకు తెలుసు, నాకు తెలుసు కదా ఇదంతా అయ్యే పని కాదని చెప్పి అప్పుడే అనుకున్నా. అనుకున్నట్టుగానే 5న భారీ కార్ల కాన్వాయ్ కాస్త ఆరుకొచ్చింది. సరే ఒక రోజు అటు ఇటు అయిందిలే, పోస్ట్ పోన్ అయిందిలే, కనీసం 6 తారీఖు అన్న గట్టి వేయాలని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఏముంటది మళ్ళా గదే కథ, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటదట. మైనపల్లి దాన్ని నమ్ముకొని బతికేస్తుండు, దాన్ని నమ్ముకొనే బతికేస్తుండు. ఒక్కసారి చూడండి, ఇక చూడు మీకే అర్థమవుతుంది ఆయన పబ్లిసిటీ ఎట్లా ఉంటుందో. విన్నారు కదా, విన్నారు కదా మిత్రులారా, ఇక గలీజ్ అని ఆ పేరు వాడగాని సాయి అంటే గీననే, గీననే సాయి. గీ సాయిని రాత్రికి రాత్రి సంపపడేస్తాడట, మర్డర్ చేసి పడేస్తాడట. గీ పబ్లిసిటీ ఇట్లా ఉంటుంది, కింద 4 రౌడీలను గూండాలను మెయింటైన్ చేయగానే రాజు అనుకుంటాడు అప్పుడప్పుడు మాట్లాడే ముందు. ఇది ప్రజాస్వామ్యం బిడ్డ. గతంలో గిట్లే వేషాలేసి ధమ్కీలిచ్చి బెదిరిస్తే నీ మీద రౌడీ షీటర్ అయింది. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవడు, వేరే దేశాల వద్ద గుర్తించినో గుర్తించకపోయినా తెలియదు కానీ హైదరాబాద్ అంటే గుర్తిద్దరు. అలాంటి విశ్వ నగరంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ వాడు ఉండొచ్చు, కానీ గీ రౌడీ షీటరు, గీ చిల్లర డ్రామాలు ఆడుతూ, గీ ధమ్కీలు ఇస్తే, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే మీదకొచ్చి పడ్డోడు, ఇలా మోతవారి మాటలు మాట్లాడుతుండు, మోతవారి మాటలు మాట్లాడుతుండు మిత్రులారా. ఇలా సిద్ధిపేటన ర్యాలీ అని చెప్పారు, చలో సిద్ధిపేటలో భారీ ర్యాలీ అన్నారు. నాకు ర్యాలీ లెక్క అనిపించలే, ఈయన అనుకున్నట్టుగా భారీ కాన్వాయం రాలే, కాన్వాయ్ రాలేదు, జనం లేరు. మైనంపల్లిని ఇక్కడ ఎవడో మోసగాడు, మళ్ళీ మోసం చేసింది పో, నిన్ను 500 బైకులు తెస్తా అని అది ఇది అని చెప్పి మళ్ళీ నిన్ను మోసం చేసింది పో. ఇకపోతే నువ్వు వచ్చి ఇక్కడ పీకేదేముంటుంది, నువ్వు 100-200 మంది గూండాలను తీసుకొచ్చి, పోరం పోగులను తీసుకొచ్చి సిద్ధిపేటలా ప్రశాంతంగా సిద్ధిపేటలో ఎవరి పని మీద వాడు పోతా అంటే ఓ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి నీ కొడుకు సైకో లెక్క ఆ డ్రగ్గిస్ట్, నువ్వు కేటీఆర్ అన్నావుగా ఆ డ్రగ్గిస్ట్ ముందర కూర్చొని ఆ యూత్ పోరాళ్ళతోటి, ఆ పోరాళ్ళ లెక్క నువ్వు నీ కొడుకు పోరాడు అయితే జమ అయిపోయి నిజంగా శాసనసభ సభ్యునికి ఉన్న గౌరవం మొత్తం తీసిపడేసిండు. రోడ్ల మీద చిల్లర చిచ్చర చేస్తా అంటే అందరు నవ్వుతురు సిద్ధిపేటల, ఇలా కొడుకు తతంగం కాదు. ఈయన ఏమైనా చేస్తున్నా అంటే ఈయన వెనకాల వాస్తవంగా ఈయన వెనకాల ఎట్టుంటారు అంటే గ్యాంగు ఇది చూడురి, వాస్తవంగా చెప్పొద్దు కానీ ఏం చేయాలి, జనానికి నిజాలు తెలియన్నాయి, నిజాలు తెలియకపోతే ఆగమవుతారు కదా. ఇవ నిజాలు హైదరాబాద్ నడిపెట్టిన వ్యభిచారం, అది బెదిరించి భయపట్టించి ఒక్కొక్కరి దగ్గరికి 5-5 అబ్బాయిలను పంపించి వ్యభిచారం చేయించే లోపరి వాడు ఈయనే తమ్ముడో లేకపోతే అన్ననో, ఈయనే ఫాలోవరో మిత్రులారా. ఇది హైదరాబాద్ లో తతంగం ఇది. ఈ తతంగం వల్ల రేవంత్ రెడ్డి చెరువు కూడా పోయింది, రేవంత్ రెడ్డి చెరువు కూడా పోయింది. రేవంత్ రెడ్డిని దగ్గర తీసుకపోతే వీడు హైదరాబాద్ నడిబొడ్డున అఖిల్ వ్యభిచారం నిర్వహిస్తుండు, వేరే రాష్ట్రాల్లో ఉన్న పాపం అమ్మాయిల్ని ఉద్యోగాలు ఎరేసి ఇక్కడ తీసుకొచ్చి ఓ రూమ్ లో బంధించి రాత్రి దాకా 7 మంది విటులను పంపించి పైసలు సంపాదించి ఇక తిరిగే బ్రోకర్ వాళ్ళు ఈయన ఫాలోవర్లు అభిమానులు తమ్ముళ్ళు వాళ్ళని ఆలింగనం చేసుకుంటారు. కింద కామెంట్లు పెడతారు వేరే వాళ్ళతోటి ఉన్న ఫోటో, వాళ్ళతో ఫోటో దిగచ్చు కానీ అభిమాని ఈ బోతేవారికి ఈ బేబీకి ఆ దొంగ, ఆ దొంగ ఆ అఖిల్ని మించిన దొంగ సిద్ధిపేటున్నాడు. ఆ ప్లేస్ని రీప్లే చేస్తాడు అనుకో, ఆ ప్లేస్ని రీప్లే చేస్తాడు. అంతకన్నా పెద్ద దొంగ, దొంగ నోట్ల కేసు, బైక్ దొంగతనం, రేపిస్టు, కిడ్నాపరు, 22,000 మందిని ముంచి వాళ్ళ నెత్తురు పీల్చి ఇక్కడ 4 పైసలు వంచి లీడర్ అనిపించుకుంటుండు. అట్లాంటి బ్రోకర్ గారు లోఫర్ గారు ఈయన మైనంపల్లి హనుమంతరావు దగ్గర తిరుగుతారు, మైనంపల్లి హనుమంతరావు అనుచరులు. సరే ఈ సంగతి పక్కన పెడితే ఇకపోతే సిద్ధిపేటకు వచ్చి రాజకీయం మింగుతా అంటుండు కదా, అసలు సిద్ధిపేటకు కనీసం నువ్వు కాలు పెట్టి అరగతోడో నీకు లేదు.
ఎంత మాటలు మాట్లాడినా కడుపు మండుతుంది. వాస్తవంగా న్యూస్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఏదో భార్య వస్తావేమో గట్టి ఇద్దాం అనుకున్నా కానీ నిన్ను చూసినాక జాలేస్తుందా? చాలేస్తుంది. నువ్వు రోడ్ బ్లాక్ చేస్తే ఈ జోగర్ గాలంతా ఎక్కడి నుంచి వచ్చినా చూడనీకి వచ్చినాను. నేను చూస్తే జాలేస్తుంది. కానీ నువ్వు చేసిన ద్రోహం సిద్ధిపేటకి తక్కువ కాదు. నీ కొడుకు గెలవడం కోసం, మెదక్లో నీ కొడుకు గెలవడం కోసం ఈ జోడూరి మెదక్లో ఉన్న అనేక ఆఫీసుల్ని సిద్ధిపేటకు తరలించారని మండిపడ్డారు. గీ గీ మైనం పెళ్లి హనుమంతరావయ్య, గీ బేబీయే. ఒక్కసారి ఆలోచించండి, ఇలా సిద్ధిపేట మీద వల్ల మానిన ప్రేమ చూపించాలనుకుంటున్న మైనం పెళ్లి హనుమంతరావు అనే మోసగాడు, మాజీ రౌడీ షీటరు, హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని తన్ని తరిమేసిన తడిపారు, ఇలా సిద్ధిపేట మీద మేక రంగేసుకొని వచ్చినటువంటి మేక వన్న పులి ఈ మైనంపల్లి హనుమంతరావు. సిద్ధిపేట మీద అక్కసం వెళ్ళగక్కిన దొంగ అంటవా, లోఫర్ అంటవా, లుచ్చ అంటవా, గీనే మెదక్ నుంచి అభివృద్ధి మెదక్ అభివృద్ధిని ఆపి సిద్ధిపేట అటకపోయిండు. హరీష్ రావు మెదక్ను నాశనం చేసిండు అని చెప్పేసి సిద్ధిపేట మీద అక్కసం వెళ్ళగక్కి ఇలా సిద్ధిపేట అభివృద్ధి అందాలను చూడనీకి వచ్చినటువంటి సన్నాసి వెనకాల ఎవరు పోతారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరి. పోయేటోళ్ళు గుండె మీద చేసుకోరి. ఈ గడ్డకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు మీరు, ఈ గడ్డకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా తెలంగాణ అంటేనే సిద్ధిపేట గడ్డ ఉద్యమానికి ప్రతిరూపం. ఈ ఉద్యమ గడ్డ మీద తెలంగాణకు ద్రోహం చేసినటువంటి సమైక్య పచ్చి సమైక్యవాది, తెలంగాణ ద్రోహి మైనంపల్లి హనుమంతరావు. అలాంటి గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఈ మైనంపల్లి హనుమంతరావు. పంచన చేరుతారా? సిగ్గుండదు మీకు? ఒక్కసారి ఆలోచించండి. 56 ఏళ్ళ పెద్ద మనుషులు కూడా పోతురాట, ఓ 4-5 పోనీ, కానీ నీ పిల్లలు నిన్ను క్షమించరు. ఈ చరిత్ర నిన్ను క్షమించదు. గుర్తుపెట్టుకో, ఎవ్వడైనా సరే. నిజంగా నాకు కాంగ్రెస్ మీద కోపం లేదు, కాంగ్రెస్ మీద కోపం లేదు, కానీ ఇలాంటి లోపర్లు వచ్చి ఇటు రాజకీయం చేస్తా అంటే బాధ. కాంగ్రెస్లో యోధులు ఉన్నారు, మంచి మంచి వీరులు ఉన్నారు, అద్భుతమైనటువంటి విలువలు కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలా సిద్ధిపేట గడ్డ మీద డే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ జెండానే మోసినటువంటి పూజల హరికృష్ణ ఉన్నాడు, నాకు అన్నలాంటి వాడు. ఎంత మంచి యోధులు ఉన్నారు కాంగ్రెస్లో, రాజనీతి కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఏ మైనపల్లి హనుమంతరావు తెలంగాణ ఉద్యమకారుడా? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడా? సిద్ధిపేటకు ద్రోహం చేసినోడు, సిద్ధిపేట మీద అక్కసు వెళ్ళగక్కినోడు, తెలంగాణకు ద్రోహం చేసినోడు, కాంగ్రెస్ జెండానే మోయనోడు పచ్చి సమైక్యవాది టీడీపీ ఒక తడిపారు, ఒక రౌడీ షీటర్. ఆయనే నువ్వు అనుసరిస్తారంటే చెప్పడానికైనా సిగ్గుండాలి. కొంతమంది లోఫర్ గాళ్ళు వాళ్ళు చేసిన పాపాలని కడిగించుకోనికి అధికారంలోకి ఉంటేనే మమ్మల్ని పోలీసులు ముట్టుకోరన్న ఒక బాధతోటి పోతారు. ఆత్మ పరిశీలన చేసుకోరు, ఆత్మ పరిశీలన చేసుకోరు. ఇంత దారుణం ఉంటుందా? చరిత్ర మిమ్మల్ని ఇడిచిపెడతదా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అలాంటి తెలంగాణ ద్రోహితో నిలబడితే మీ శరీరాలు కంపిస్తలేవా? ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నిజంగా మైనంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడుతుంటే నాకే త్రెటన్ ఎక్కువ. ఆయన కింద చెంచాగాళ్ళు ఉంటారు, మీరు విన్నారు కదా, రాత్రి వడ్ల మండరైపోతారు అని చెప్పేసి రౌడీలు ఉంటారు, గూండాలు ఉంటారు. నాకు త్రెటన్ ఎక్కువ. ఆ గూండా కింద ఇంకొంతమంది గుండాలు, ఎలక్షన్ ముందు నన్ను సంపదా అని వాట్సాప్లో బెదిరించిన గుండాలు ఉంటారు. నాకు త్రెటన్ ఎక్కువ. మీకేమైంది? ఒక్కసారి ఆలోచించండి. అది మేకవర్ణ పులి, మిమ్మల్ని కాపాడుకోడు కదా, కేవలం మీ మీద. మీరు అవతార పురుషులు కాదు, అందగాళ్ళు కాదు. జస్ట్ సిద్ధిపేటల కాలు పెట్టి హరీష్ రావును తిడితే రేవంత్ రెడ్డి ఏదన్నా పదవి బిచ్చమేస్తాడని ఆశతోటి ఇలా డ్రామా ఆడుతుండు. అది తెలియక కొంతమంది ఆగమవుతుర్రు. దయచేసి కావద్దు, దయచేసి కావద్దు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఈ పిల్ల పిచ్చుక కూడా బీఆర్ఎస్ హయాంలో మెదక్ నుంచి తరలిపోయిన ఆఫీసుల సంగతి ఏంటని అవగాహన లేని ఈ పిల్ల పిచ్చుక కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఇలా కనీసం అవగాహన ఉండదు, వాళ్ళు అయ్యలేక తయారయ్యండి. ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో
ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని సంపదాన్ని బెదిరిస్తున్న ఉన్మాది నిజంగా కేటీఆర్ గారు డ్రగ్ టెస్ట్ చేయాల్సింది, వీళ్ళకి టెస్ట్ చేయాలి వస్తావని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా నేను భారీగా చెప్తాం, చాలా అద్భుతంగా చెప్తాం అనుకున్నా కానీ వీళ్ళని చూసినాక సిగ్గు అనిపిస్తుంది. ఒక లోఫర్ గాడు వేసే కుట్రలు ఆగం కావద్దు. ఓ ఫ్లెక్సీలకు 30-40 లక్షలు, తినడానికి కార్లకు దానికి దీనికి 30-40 లక్షలు, ఈ ర్యాలీకి ఇవి కాదు. వీళ్ళు వీళ్ళు తెలంగాణకు ఉపయోగపడేటోళ్ళు కాదు, సిద్దిపేట ఉపయోగపడేటోళ్ళు కాదు. ఇది మిడతల దండు, ఫోటోల కోసం, పేపర్ల కోసం, ధమ్కీలు ఇవ్వడం కోసం వచ్చినటువంటి డ్రామా ఆర్టిస్ట్లు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. నిజంగా చాలా చెప్పాలనుకున్నా, చాలా చెప్పాలనుకున్నా అసలు ఇంట్రెస్టే వస్తలేదు, అసలు ఇంట్రెస్టే వస్తలేదు.